హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా రూమ్ చూపించబోతున్నాను. ఇదే మా రూమ్ అన్నమాట. రెంట్ వచ్చేసరికి నేను ఫైనల్లో మీకు చెప్తాను. సో వీళ్ళు ఇచ్చినవి ఏంటి అనేది అయితే మీకు ముందు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళొక ఫ్యాన్ అయితే మనకి ఇచ్చారు. ఇది మనం ఏ రూమ్ తీసుకున్నా సరే జనరల్గా మనం ఫ్యాన్ కొనుక్కోవాలి. సో దానికి ఒక 2,000 అయితే మనం బొక్క పెట్టాల్సి వస్తుంది. అండ్ మనకి ఇంకొకటి ఇచ్చింది ఏంటి అంటే ఈ లైట్ అన్నమాట. ఈ లైట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిందే. సో ఈ రెండింటికి నేనైతే మనీ పే చేయలేదు. అండ్ నేను వచ్చేసరికి ఏమేమి తీసుకున్నాను, ఒక రూమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఒక మెయిన్ రిక్వైర్మెంట్స్ కొన్ని అయితే కావాలి. మనం కొనుక్కుంటే కానీ రూమ్ తీసుకోలేము, ఎందుకంటే మనం ఎంతైనా బ్యాచిలర్స్ కదా. సో ఫస్ట్ అయితే నేను ఒక గ్యాస్ తీసుకున్నాను. ఇదే మన గ్యాస్ అన్నమాట. ఇది దాంతోపాటు సిలిండర్. సో దీని కాస్ట్ అయితే మొత్తం 5,900 అన్నమాట. ఈ పొయ్యి అండ్ అలాగే ఆ గ్యాస్ ఇవన్నీ కలిపి 5,900 అయింది. అండ్ ఇంకొకటి మనకు కావాల్సింది వాటర్ టిన్. ఈ వాటర్ టిన్ నేను 260 రూపాయలు తీసుకున్నాను. అంటే అఫోర్డబుల్ అనుకోండి, మనం బ్యాచిలర్స్ కదా అంతకుమించి పెట్టలేము. సో ఇదొకటి. అండ్ ఈ రైస్ కుక్కర్ వచ్చేసరికి 2,200 నేను తీసుకున్నాను. ఇది మన ఫ్లిప్కార్ట్లో దొరికేస్తుంది. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా నేను చేస్తాను. అండ్ వచ్చేసరికి ఇంకా మనం సర్దడం అయితే ఏం అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ రూమ్కి వచ్చాం, రావడమే వీడియో చేస్తున్నాను. అండ్ ఇది ఎలా ఉంది ప్రజెంట్ అయితే నేను తెచ్చినవి అయితే సర్దేశాను అక్కడెక్కడనా. అండ్ మనం బ్యాచిలర్స్ కదా ఎంత క్లీన్గా ఉంటామంటే అంత క్లీన్గా ఉంటాం అనమాట. ఇదే మన డ్రైనేజ్ అనమాట. ఇవి ఇంకా సర్దాలి. అండ్ వాష్ చేసిన తర్వాత వీటిని సర్దగలను. అండ్ వచ్చేసరికి రూమ్ అయితే ఒక్కసారి లుక్ వేసేయండి 360 డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాష్రూమ్ చూద్దాం. ఓకే లెట్స్ గో. సో ఇదేనన్నమాట మన వాష్రూమ్ వచ్చేసరికి. సో వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు, ఇది కూడా నాకు నచ్చింది బాగా. అండ్ ఈ సింక్స్ అండ్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. నన్ను అడిగితే ఇవన్నీ మనకు తెలిసినవే. అఫ్కోర్స్ ఇవైతే చాలా బాగుంది, వాష్రూమ్ కూడా చాలా బాగుంది, రూమ్ అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ వచ్చేసరికి ఇంకా ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే రూమ్ రెంట్ వచ్చేసరికి 6,000 ఇంక్లూడ్ విత్ మెయింటెనెన్స్ అనమాట. మెయింటెనెన్స్కి 500 అండ్ వీళ్ళకి రెంట్ పే చేసేది మనం 5,500. సో మొత్తం కలిపి 6,000 అవుతుంది. నాకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటంటే దీనికి కాలింగ్ బెల్ ఉండవు అనమాట. కాలింగ్ బెల్ కూడా ఉంది దీనికి. ఇది ఈ ప్రైస్లో 6,000 దొరకడం అంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. సో అంత ఈజీగా అయితే దొరకలేదు, చాలా ఎదికేశాను అనమాట. సో మీకు కూడా ఇలాంటి రూమ్స్ ఎక్కడైనా దొరికితే నాకు కామెంట్లో పెట్టండి. అండ్ అలాగే మీరుంటున్న రూమ్ స్పెసిఫికేషన్స్ దీంతో కంపేర్ చేస్తే బెటరా కాదా అనేది కూడా మీరు చెప్పండి. థ్యాంక్ యూ.